హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రైతులకు మూడు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది మూడు పథకాలకు సంబంధించి రైతులకు ఏ పథకానికి సంబంధించి ఎంత డబ్బులు అనేది ఏ తేదీన రావడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించిన లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది ఈ లిస్టులో తప్పులు కనుక ఉన్నట్లయితే ఏ తేదీ లోపల మీరు సవరించుకోవాలి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకు అయితే తెలియజేస్తాను ముందుగా మనకు ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతున్న అంటే ఈ నెలలో విడుదల చేయబోతున్న పథకాలలో మనకు రైతులకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ సీజన్ సంబంధించిన పంటల బీమా పరిహారానికి సంబంధించిన అమౌంట్ అనేది ఒక వెయ్యి నూట పదిహేను ఏడు కోట్ల రూపాయలను పరిహారంగా నిర్ణయించినట్లు సమాచారం అయితే రావడం జరిగింది వాతావరణ ఆధారిత పంటలు అలాగే దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇందులో దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం అలాగే వాతావరణ ఆధారిత పంటలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి ఈ నెల ఎనిమిదో తేదీన రైతు దినోత్సవం సందర్భంగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు ఈ యొక్క అమౌంట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాను ఇప్పటికే అన్ని వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో ఉంచినట్లు గత నెల ఇరవై ఎనిమిదో తేదీ నుంచి జూలై మూడో తేదీ వరకు అందుబాటులో ఉంటున్నట్లు ఇందులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే వెంటనే సవరించుకోవాలన్న సమాచారం అయితే రావడం జరిగింది రైతు దినోత్సవం సందర్భంగా బీమా పరిహారం మొత్తాన్ని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేయబోతున్నట్లు చర్యలు తీసుకుంటున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది రేపు సాయంత్రం లోపల ఎవరైతే మీకు సంబంధించిన వివరాలు అనేది ఉన్నట్లయితే సవరించుకున్నట్లయితే వారికి మాత్రమే ఎనిమిదో తేదీన పేమెంట్ అనేది రెండు వేల ఇరవై రెండు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఇకపోతే రైతులకు సంబంధించిన మరొక అప్డేట్ ఏమిటంటే ఎవరైతే ఎస్సీ రైతులున్నారో అటువంటి వారందరికీ పదివేల రూపాయలు విలువ చేసే కిట్ ను అందజేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా తొంభై వేల మంది అందులో కేవలం ఎస్సీ రైతులు మాత్రమే ఇరవై తొమ్మిది వేల మంది ఉన్నట్లు అయితే గుర్తించడం జరిగింది రైతులకు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రభుత్వం ప్రోత్సహించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన శిక్షణతో పాటు వాటికి అవసరమైన పరికరాలను కూడా అందజేయబోతున్నట్లు జీరో బడ్జెట్ సహసిద్ధమైన సాగు కోసం ఒక్కొక్క రైతుకు పదివేల రూపాయలు విలువ చేసే కిట్ ను అందజేస్తున్నట్లు ఈ కిట్ లో విత్తనాలు అలాగే బుట్టలు కషాయాలు తయారు చేయడం కోసం పెద్ద పెద్ద డ్రమ్ములను అలాగే టార్బైన్ పట్లను కూడా అందజేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ రైతులు అందరికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సాయాన్ని అందజేబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇక రైతులకు సంబంధించి మూడో ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు గతంలోనే మొదటి విడత సాయంగా ఐదు వేల ఐదు వందల రూపాయలన్నది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి అయితే అందజేయడం జరిగింది ఇకపోతే మనకు రైతులకు సంబంధించి రెండో విడత సాయం అనేది మనకు అక్టోబర్ లో రెండు వేల రూపాయలనేది విడుదల చేయవలసి ఉండగా ఈ యొక్క రెండు వేల రూపాయలు రావాలంటే ఎవరికైతే మొదటి విడత సాయం అంది ఉందో వారికి మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉంది మనకు మొదటి విడతల సాయంగా కొంతమంది రైతులకు ఇంకా పేమెంట్ రాలేదని అయితే గుర్తించడం జరిగింది మొదటి విడతలో ఐదు వేల ఐదు వందల రూపాయలది ఇంకా ఎవరికైతే రాలేదో అటువంటి వారందరూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతుందని ఈ యొక్క కార్యక్రమంలో మీకు రైతు భరోసాకు సంబంధించి పేమెంట్ అనేది రాలేదని కనుక తెలియజేసినట్లయితే వెంటనే వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి ఈ నెలాఖ లోపల మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా ఉన్నట్లయితే మీకు పేమెంట్ వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రతి రైతు తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు అయితే తెలియజేశారు